వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది మార్కెట్ లో. సో ఈ లాక్డౌన్ తర్వాత ఎక్కువ మంది బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ అన్నమాట. సో ఈ బిజినెస్ లో మీరు మంత్లీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపీస్ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే కేవలం 65 పైస్ అనేది మనకి అది తయారు చేయడానికి ఎక్స్పెన్సెస్ అవుతుంది. మనము అప్రాక్సిమేట్లీ గా 10 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు అనమాట. సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ఇప్పుడైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక ఈ COVID-19 అంటే కరోనా వైరస్ వలన మనకి వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం వాడేటటువంటి ఫేస్ మాస్క్ అనమాట. ఫేస్ మాస్క్ ని మనం ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే బిజినెస్ అనమాట. అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మనము ఈ ఫేస్ మాస్క్ని సేల్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఫేస్ మాస్క్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ చేస్తూ వాటిని మనము సేల్ అనేది చేయవచ్చు అనమాట. దీని ఫ్యాక్చరింగ్ కి మనకి అయ్యేటటువంటి ఖర్చు ఎంత, దీనికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత, ఓవరాల్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. మీరు మిషనరీ కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చినాను. ఆ లింక్ ని కనుక క్లిక్ చేస్తే టోటల్ గా మీకు మిషనరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. అలాగే రా మెటీరియల్ కూడా మీకు కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని కనుక క్లిక్ చేస్తే మాస్కులు తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఉంటాయి. సో ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మిషనరీస్ కాస్ట్ ఎంత, స్పేస్ ఎంత కావాలి అనేది ఓవరాల్ గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర మీరు ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బిజినెస్ కు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. మీరు స్కిప్ చేస్తే బిజినెస్ ఎలాంటిది అనేది మీకు అర్థం కాదనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా మాస్క్ ఎలా తయారవుతాయి అనేది చూద్దాము. ఈ మాస్క్ తయారీకి కావాల్సింది ముఖ్యంగా ఫ్యాబ్రిక్ క్లాత్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ అనమాట. ఈ చెవులకి ఫిక్స్ చేసుకునే దానికి ఇలాగ ఎలాస్టిక్ అనేది కావాల్సి వస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ క్లాత్ కావాల్సి వస్తుంది. ఇది బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. మొట్టమొదటిగా మనకి మాస్క్ ని తయారు చేయాలంటే కావాల్సిన మిషనరీస్ వచ్చేసి 2 రకాలు అనమాట. మొదటిది వచ్చేసి ఫేస్ మాస్క్ మిషన్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 20 లాక్స్ అనేది ప్రెజెంట్ ఉంది. నెక్స్ట్ రెండవది మిషన్ కావాల్సింది మనకి మాస్క్ కి ఇయర్ లూప్ అటాచ్ చేస్తాం అనమాట. ఈ ఇయర్ లూప్ అటాచ్మెంట్ చేయడానికి ఉండేటటువంటి మిషన్స్ 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్, రెండు వచ్చేసి సెమీ ఆటోమేటిక్, 3 వచ్చేసి మాన్యువల్ అనమాట. ఇక్కడ గమనించండి, వీడియోలో మీరు మాస్క్ ని ఆటోమేటిక్ గా ఫిక్స్ చేసే మిషన్ ఒకటి, అలాగే సెమీ ఆటోమేటిక్ గా ఫిక్స్ చేసే మిషన్ ఒకటి, అలాగే మాన్యువల్ గా ఫిక్స్ చేసే మిషన్ అనమాట. మాన్యువల్ గా ఫిక్స్ చేసే మిషన్ వచ్చేసి 2,65,000 రూపీస్ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ ఇయర్ లూప్ వెల్డింగ్ మిషన్ వచ్చేసి 8,85,000 రూపీస్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ ఇయర్ లూప్ వెల్డింగ్ మిషన్ అనమాట, ఇది వచ్చేసి 21,83,000 అనేది కాస్ట్ ఉంది. మెయిన్ ఫేస్ మాస్క్ మేకింగ్ మిషన్ అలాగే మిగిలిన 3 మిషన్స్ ప్రైజెస్ కూడా ప్రెజెంట్ తగ్గున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ మాస్క్ తయారవడానికి మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అంటే లేబర్ అయితే ఏంటి, మెటీరియల్ అయితే ఏంటి, పవర్ ఎక్స్పెన్సెస్ అయితే ఏంటి, అన్నీ కలిపి మనకి ఒక మాస్క్ తయారయ్యడానికి అయ్యే ఖర్చు వచ్చి 65 పైసా అనమాట. అంటే 65 పైసలు ఒక మాస్క్ తయారవడానికి మనకి ఖర్చు అవుతుంది అనమాట. ఈ మాస్క్ ని మనము హోల్సేల్ గా 5 రూపీస్ కి మనము సేల్ అనేది చేయవచ్చు అనమాట. అలాగే రీటైల్ గా అయితే కనుక 10 రూపీస్ కి సేల్ చేయవచ్చు. ఈ పనిచేసే మిషన్స్ అన్ని కూడా 5 హార్స్ పవర్ తో పనిచేస్తాయి అనమాట. ఫేస్ మాస్క్ తయారవడానికి ముఖ్యంగా కావాల్సినటువంటివి రా మెటీరియల్స్ 2. మొదటిది వచ్చేసి నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ అనమాట, రెండవది వచ్చేసి ఎలాస్టిక్. ఈ నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 1 కేజీ వచ్చి 120 రూపీస్ అనేది పడుతుంది అనమాట. ఈ 1 కేజీ నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ కి 500 మాస్క్ అనేది తయారవుతాయి. అలాగే ఎలాస్టిక్ మీటర్ కాస్ట్ వచ్చేసి 35 పైస్ అనేది పడుతుంది. ఒక మీటర్ లో మనకి 4 మాస్క్ అనేది తయారవుతాయి అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి ఒక మాస్క్ తయారవడానికి 65 పైస్ అనేది
పడుతుంది అన్నమాట. ఈ మిషనరీస్ సెటప్ అన్ని కలిపి మనకి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి మనకి 500 SFT స్పేస్ అయితే సరిపోతుంది. ఫేస్ మాస్క్ మేకింగ్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే గనక మీకు కావాల్సిన పర్మిషన్స్ వచ్చేసి GST ఉంటే సరిపోతుంది, ఇంకా ఎటువంటి పర్మిషన్స్ అనేది అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మనకి అనేది ఒకసారి చూద్దాము. 1 lakh మాస్క్లు తయారవడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి ఒక మాస్క్ 65 paisal లెక్కన 1 lakh మాస్క్లు వచ్చేసి 65,000 rupees అనేది మనకి పడుతుంది అనమాట. హోల్సేల్ గా మనము 1 lakh మాస్క్ని ఒక మాస్క్ 5 rupees లెక్కన మనము సేల్ చేస్తే మనకి 5 lakhs rupees అనేది అమౌంట్ వస్తుంది. దీంట్లో నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 65,000 rupees కనుక తీసేస్తే మనకి నెట్ ప్రాఫిట్ గా 4,35,000 rupees అనేది వస్తుంది. ఇలాగా మంత్లీ 1 lakh మాస్క్లు తయారు చేసి మనం సేల్ చేసుకోగలిగితే మంత్లీ మన ప్రాఫిట్ వచ్చి 4,35,000 rupees అనేది ఉంటుంది. అంటే సంవత్సరానికి మన ఆదాయం 52,20,000 రూపాయలు అనేది ఉంటుంది అనమాట. ఈ మాస్క్లు వచ్చేసి తయారు చేయడానికి మనకి పర్ మినిట్ వచ్చేసి 200 మాస్క్లు అనేది తయారవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బిజినెస్ కి సంబంధించి ఏమేం మిషనరీలు కావాలి, ఎలా తయారవుతాయి, రా మెటీరియల్ ఏంటి, మంత్లీ మనకి ఇన్కమ్ ఎంత, ఒక మాస్క్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత, ఓవరాల్ గా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. స్కై ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఈ మిషనరీని అయితే ఏంటి, రా మెటీరియల్ని అయితే ఏంటి ప్రొవైడ్ చేశారు. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాయ్పూర్, పాట్నా, ఇట్లా బ్రాంచెస్ అనేటివి ఉన్నాయన్నమాట. మీకు ఎక్కడ దగ్గరైతే అక్కడికి వెళ్ళి బ్రాంచ్లో సంప్రదించి మిషనరీని అనేది పర్చేస్ చేసుకోవచ్చు, అలాగే రా మెటీరియల్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.